Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో మరో పండుగ భారీగా ఏర్పాట్లు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో 80% పైగా పార్టీ మద్దతుదారులు విజయం సాధించడం, మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సానుకూల వాతావరణం కొనసాగుతున్న పరిస్థితుల మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి సమయత్తమవుతున్నారు. వైసీపీ ఆవిర్భవించి మార్చి నెల 12వ తేదీ నాటితో 10 ఏళ్లు పూర్తవుతాయి. 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాలను ఎగరవేయాలని వైసీపీ నాయకులు నిర్ణయించారు. అన్ని గ్రామాల స్థాయి నుంచి మండలాలు, పట్టణాలు, నగరాల వరకు అన్ని వార్డులలో ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను 3 సీనియర్ నాయకులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ 3 ని 3 ప్రాంతాల సమన్వయకులుగా నియమించినట్లు సమాచారం. అన్ని డివిజన్లలో పార్టీ జెండాలను ఎగరవేయడం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళి అర్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించాలంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. ఈ మేరకు పార్టీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఈ 10 ఏళ్ల కాలంలో ఎదుర్కొన్న సవాళ్లు, పాదయాత్రను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో మేనిఫెస్టోను అమలు చేసిన తీరును ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో 80%కి పైగా పంచాయతీలను గెలుచుకోవడం వల్ల గ్రామస్థాయిలో ప్రజలు తమ వెంటే ఉన్నారని పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఇవే తరహా ఫలితాలు వెలువడతాయని ఆశిస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ కావడానికి స్థానిక సంస్థలు, పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల పాలన ఏర్పడడం మరింత ఉపకరిస్తుందని భావిస్తున్నారు.